హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదండి, అందరి ఇళ్ళల్లో ఉండే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన టిప్స్ అన్నమాట. టిప్స్ అంటే మనకి ప్రత్యేకమైన స్పెషల్ అని కాదండి, నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. జనరల్గా మనకి గ్యాస్ సిలిండర్ని ఒక చోటు నుండి ఇంకో చోటుకి తీసుకెళ్లాలంటే ఇటువంటి చిన్న చిన్న ట్రాలీస్ ఉంటాయండి. ఈ ట్రాలీ ఉండడం వల్ల మనకేంటంటే రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి సిలిండర్ నుంచి వచ్చే రస్ట్ అది ఉంటుంది కదా, ఆ రస్ట్ అనేది మనకి ఫ్లోర్ పైన మరకల్లాగా అది పడకుండా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఒక చోటు నుండి ఇంకో చోటుకి తీసుకెళ్ళడానికి ఇది చాలా ఈజీగా ఉంటుందండి, ఎందుకంటే దానికి వీల్స్ ఉంటాయి కదా, అందువల్ల ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఆ ట్రాలీ లేకపోతే సింపుల్గా ఈ విధంగా బియ్యం గోత ఉంటుంది కదండి, బియ్యం గోత మీద పెట్టి ఈ విధంగా ఈజీగా అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. నిండు సిలిండర్ని మనం మొయ్యాలంటే కష్టం కాబట్టి ఈ విధంగా చేయొచ్చు అండి. అలాగే ఫ్లోర్ పైన గీతలు పడవు, సౌండ్ రాకుండా మనకి ఈజీగా ఉంటుంది. బాగుంది కదా. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇది కూడా మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి, తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేస్తున్నాను. అందరూ వంట చేస్తున్నా సరే చాలామందికి సిలిండర్లో ఫిట్ చేయటం అనేది తెలియదండి, అంటే రాదనమాట, కొంచెం భయపడుతూ ఉంటారు. ఇది చాలా ఈజీ అండి. అంటే సిలిండర్ నుంచి ఆ క్యాప్ తీయాలంటే ఫస్ట్ ఈ విధంగా తాడును పట్టుకుని మన వైపుకి బయటికి లాగాలండి, లాగితే ఈజీగా క్యాప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా రెగ్యులేటర్ని పెడదామండి. రెగ్యులేటర్ని పెట్టే ముందు ప్రతిసారి కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోండి. లోపల వైపున డస్ట్ అది ఉంటుందండి, డస్ట్ అంతా పోయేలాగా ఒక్కసారి క్లీన్ చేసేసి ఈ బాల్స్ ఉంటాయి చూడండి, బాల్స్ పైన కాస్త కొబ్బరి నూనె వేస్తే మనకి ఈజీగా మూవ్ అవుతాయండి. గట్టిగా స్టక్ అయిపోయినట్టు ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి, అందుకే కొబ్బరి నూనె వేసేసి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇలా లోపలికి బయటికి అలా చేత్తో అంటూ ఉంటే మనకి ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. అలాగే మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, గ్యాస్ ఆన్ ఆఫ్ బటన్, దానిపైన కూడా కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలి. ఈ చిన్న చిన్న విషయాలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తెలుసుకుని ఉంటే మంచిదండి, ఎందుకంటే ఎప్పటికైనా మనకు అవసరం పడవచ్చు. ఇప్పుడు ఇంకా చూడండి, మనకి బటన్ ఉంటుంది కదా, ఆన్ ఆఫ్ బటన్ లాంటిది ఉంటుంది కదా, దీన్ని మనం సిలిండర్ నుంచి తీయాలన్నా మళ్ళీ పెట్టాలన్నా కూడా ఎప్పుడూ కూడా ఈ విధంగా కిందకే ఉండాలి. ఇప్పుడు ఇంకా చూడండి, మన వైపుకి కొంచెం ప్రెస్ చేస్తూ ఈ విధంగా అనేసి ఇప్పుడు ఇంకా మనం సిలిండర్కి ఫిట్ చేసుకోవచ్చు రెగ్యులేటర్ని. అంతేనండి, సింపుల్ అన్నమాట. అలాగే అప్పుడప్పుడు ఈ పైపులు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనం కొన్న కొత్తలో అయితే సాఫ్ట్గా ఉంటాయి, కానీ వాడగా వాడగా అవి బాగా స్టిఫ్గా అయిపోతాయి. ఈ విధంగా చూసారా, క్రాక్స్ వచ్చేసాయి. ఇలా క్రాక్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి గ్యాస్ కూడా లీక్ అవుతుంది, కాబట్టి వెంటనే మార్పించుకోవాలి. నేను కూడా మార్పించేస్తాను. ఇవాళ వీడియో ఇంతేనండి. రెగ్యులర్గా నాకు తెలిసిన నేను పాటించే టిప్స్ అయితే మీకు షేర్ చేశాను. నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.